సార్ రేవంత్ రెడ్డి గారికి మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు పంపించిందంట సార్. మొన్నే చూసాం మనం, కవిత బెయిల్ విషయంలో కూడా ఆయనని హెచ్చరించింది. మళ్ళీ ఇప్పుడు ఈ నోటీసులు వచ్చినాయి. ఎందుకు ఈ నోటీసులు పంపించింది? మరి ఏం జరిగే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? యాక్చువల్ గా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. హోంశాఖ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆయన మీద కేసు పెట్టి విచారిస్తున్న ఏసీబీకి ఆయనే ఒక అథారిటీ అనమాట. సో అందుకని ప్రాసిక్యూషన్ ఇన్ఛార్జ్ ఆయనే, తన మీద కేసుల్ని తనే ప్రాసిక్యూషన్ గా ఇన్ఛార్జ్గా ఉంటే ఎలా సాధ్యం? అందుకని ఏం చేశారంటే, బీఆర్ఎస్ చెందిన గుండ కండ్ల జగదీష్ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు. దాని మీద గతంలో చర్చ జరిగింది. చర్చ జరిగిన సందర్భంగా రేవంత్ రెడ్డి కవిత బెయిల్ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు అయినాయి కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందని కామెంట్ చేశాడని విషయాన్ని జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవీ విశ్వనాథ్ బెంచ్ దగ్గరికి వీళ్ళు తీసుకెళ్లారు. ఈయన జగదీష్ రెడ్డి అడ్వకేట్ ఆర్యామ సుందరం ఆయన పేరు, ఆయన ఆర్యామ ఈ సుందరం గారు తీసుకెళ్లారు. అప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది, ఇలా ఎలా బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు, రాజకీయంగా దాన్ని ఎందుకు చూస్తారు, మేము కేసు మెరిట్స్ని బట్టి బెయిల్ ఇచ్చాము కవితకి అనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దాని తర్వాత 29వ తేదీన రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేస్తున్నాను, అంటే రిగ్రీట్, క్షమాపణ అడగలేదు కానీ నేను విచారిస్తున్నాను, నా వాక్యాల్ని తప్పుగా ఇచ్చేశారు అనేది ఆయన ఇచ్చాడు. దాని తర్వాత ఏమైందంటే, ఇంటర్లోక్యూటరీ అప్లికేషన్ అంటారు. ఇంటర్లోక్యూటరీ అప్లికేషన్ అంటే ఆల్రెడీ ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించి స్పెసిఫిక్గా ఇంకేదన్నా రిక్వెస్ట్ చేయడాన్ని ఇంటర్లోక్యూటరీ అప్లికేషన్ అంటారు. దాన్ని ఈ జగదీశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో వేశాడు. ఈ సందర్భంగా ఇంటర్లోకేటరీ అప్లికేషన్ పర్పస్ ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకటే కాదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ట్వీట్లు చేసి సోషల్ మీడియాలో కవిత బెయిల్ మీద సుప్రీంకోర్టు దృష్టికి జగదీశ్వర్ రెడ్డి అడ్వకేట్ ఆర్యామ సుందరం ఒక విషయాన్ని తీసుకెళ్లాడు. అదే ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొన్ని ట్వీట్లు చేస్తుంది సుప్రీంకోర్టు తీర్పుని తప్పుపట్టే విధంగా, అంటే బెయిల్ని బెయిల్ ఇచ్చే ఇవ్వడాన్ని తప్పుపట్టే విధంగా అని చెప్పారు. అందులో ఒకటి ఏంటంటే, కబ్జా కోరులకు ఒక రూలు, సర్కారుకు ఒక రూలు, వాట్ ఇస్ దిస్ అధ్యక్ష అని ఒక ట్వీటు. రెండోది, కవితకు బెయిల్ వచ్చిందా ఇచ్చారా ఏది కరెక్ట్ అని ఒక రూల్ చేయడం వాట్సాప్లో. ఇలాగా చాలా విషయాల్ని వాళ్ళు తీసుకెళ్లారు. దాంతో కోర్టు మళ్ళొకసారి ఆశ్చర్యాన్ని, బాధని, కోపాన్ని వ్యక్తం చేసింది. ఇదేంటి, ముకుల్ రోహత్గి గతంలో కవిత బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో వాదించాడు, అదే ముకుల్ రోహత్గి ఇప్పుడేమో రేవంత్ రెడ్డి తరపున ఇక్కడ వార్గు చేశాడు. ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, గతంలో మీరేమో అటుపక్క వాదించారు, ఇప్పుడేమో ఇటుపక్క వాదిస్తున్నారని. ఏదేమైనా ముకుల్ రోహిత్గి సిద్ధార్థలో అంటే ఇట్లన్నీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అని అన్నారు. బట్ జడ్జెస్ కానీ ఇటు ఆర్యామ సుందరం అడ్వకేట్ కానీ కన్విన్స్ కాలేదు. ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, ఈ స్థాయిలో సుప్రీంకోర్టు తీర్పుని ఓపెన్ ప్లాట్ఫామ్స్లో తప్పుపట్టడం కరెక్ట్ కాదని. అందుకని ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఆయనే ఉన్నాడు కాంగ్రెస్కు. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పెట్టిన పోస్టులకు కూడా ఆయనే బాధ్యత అవుతాడు. డిలీట్ కూడా చేయకుండా ఉన్నాయి. సో నిజంగా రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేస్తే అవన్నింటినీ తీసేయాలి కదా, అవన్నెందుకు పెట్టున్నారు అనేది కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్ వచ్చింది. సో ఇప్పుడు 2 వారాలు టైం అయితే ఇచ్చింది కోర్టు రేవంత్ రెడ్డి సమాధానానికి. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు వరదల జరుగుతున్నాయి, వరదల నివారణకు సంబంధించి, వరద సహాయక చర్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కాబట్టి 2 వారాల వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. 2 వారాల తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీని మీద రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్తున్నారు. సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయ వ్యవస్థల మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని. సో
సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు ఇది రాజకీయంగా బెయిల్ వచ్చింది, మోడీ వల్లనే బెయిల్ వచ్చింది అనే విషయాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం కరెక్ట్ కాదనేది ఇవాళ ఇదైంది. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు దారితీస్తుంది అన్నమాట. సో దీనికి సంబంధించి ఇది కవిత విషయం. ఇక రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి హైకోర్టు నుంచి వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలా లేదా. ఫస్ట్ ఏమో సుప్రీంకోర్టు సీరియస్గానే వ్యతిరేకించింది, ఎందుకంటే మా న్యాయ వ్యవస్థనే మీరు డౌట్ చేస్తున్నారు అన్నట్టుగా సుప్రీంకోర్టు మాట్లాడింది. అవసరమైతే మీకు ఒక ఇండిపెండెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మేము పెడతాము అని కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. బట్ ఇప్పుడు ఈ కవిత విషయంలో రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రియాక్షన్ చూసినాక సుప్రీంకోర్టు కూడా కొంత మారినట్టుగా కనబడుతుంది. ఈ విచారణని 29వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణని. ఆ రోజు ఒకవేళ సుప్రీంకోర్టు ఏమన్నా మైండ్ మార్చుకుంటుందా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంత బాధ్యతారహితంగా కవిత విషయంలో మాట్లాడిన వ్యక్తి, తన దాంట్లో తన పేరుగా ఉంటాడా, ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటాడా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయితే వచ్చే అవకాశం ఉంది ఓటుకు నోటు కేసులో. తన కేసు కానీ వీళ్ళు చెప్తున్నట్టు వేరే భూపాల్ లాంటి రాష్ట్రానికి అంటే మహా మధ్యప్రదేశ్ కానీ మారిస్తే కాంగ్రెస్ పార్టీ లేని బీజేపీ పరిపాలనలో ఉన్న రాష్ట్రాలకు కానీ వెళ్తే అప్పుడు రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఇన్ఛార్జ్ అక్కడ వేరే వాళ్ళు ఉంటారు. సో ప్రాసిక్యూషన్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వాళ్ళు గట్టిగా ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో ఏమన్నా తప్పులు ఉంటే కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏసీబీ తప్పులు ఏమన్నా ఉంటే కూడా. సో అందువల్ల రేవంత్ రెడ్డికి అయితే అరెస్ట్ ఇమీడియట్గా అవ్వకపోవచ్చు, కానీ ఈ కేసు వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం ఉందన్నమాట. మరి రేవంత్ రెడ్డి దీన్ని ఎలా ఫేస్ చేస్తాడని చూడాలి. ఎందుకంటే చంద్రబాబుకి అయితే ఈ కేసులో ఊరట లభించింది, చంద్రబాబును కూడా దీంట్లో పెట్టాలని సుప్రీంకోర్టు అన్నప్పటికి కూడా దాన్ని ఆ పిటిషన్ని మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసింది. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఈ కేసులో నుంచి ఊరట అయితే ఇప్పుడిప్పుడే దొరికే అవకాశం కనిపించలేదు. బీజేపీ ప్రభుత్వం కూడా ఈ కేసును రేవంత్ రెడ్డి దీన్ని కంట్రోల్ చేయడానికి కొంత వాడుకుంటుంది అనేది అందరూ అనుకుంటున్నారు. సో మనకు తెలుసు బీజేపీ తన ప్రత్యర్థులని కంట్రోల్ చేయడానికి కేసుల్ని వాడుకుంటూ ఉంటుంది. అలాగా